చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, గుబులు మళ్ళినప్పుడు వస్తుంటాడు ఒకడు మా ప్రార్థనకి. తల్లిదండ్రులు అయితే విశ్వాసులే కానీ వాడికి ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, గుబులు మళ్ళినప్పుడు వస్తాడు ప్రార్థనకి. వచ్చిన ప్రతిసారి వాడు కొత్త ఎంటర్టైన్మెంట్ లాగా కనబడుతుంటాడు నాకు. ఒకసారి వచ్చాడు, ఆడి నడక ఎలా ఉందో తెలుసా, వీడు బాగుండేవాడు కదరా, టిప్పర్ కింద పడ్డ కుక్కలాగా బొయికిలు ఇరిపోయిన, నడువులు ఇరిగిపోయిన కుక్కలాగా వంకర ఇటుపోతున్నాడు. ఏంట్రా అన్న అంటే, పాస్టర్ గారు లేటెస్ట్ సినిమాలో మా అభిమాన హీరో వాకింగ్ స్టైల్ అండి. అది ఏ స్టైల్ అంట, వాడి అభిమాన హీరోది లేటెస్ట్ సినిమాలో లేటెస్ట్ వాకింగ్ స్టైల్ అంట. వాళ్ళమ్మగారు దానికి వంత మత్సమ్మవాడు, వాడి హీరో ఎట్లయితే చేస్తాడో అలాగే ఉంటాడు పాస్ గారు. యాస్ ఇట్ ఈస్ అప్పా, నిజమే. ఆ మధ్య ఒక క్రాప్ చేయించుకొచ్చాడు, ఆడు చీకేసిన తాటి ముట్లేదు, చీకి పడేసిన తాటి ముట్లాగా ఎట్లుంది. ఏమిట్రా క్రాఫ్ అన్న, లేటెస్ట్ సినిమాలో మా అభిమాన హీరో హెయిర్ స్టైల్ అండి. అది ఆ మధ్య బర్త్డే అని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. నేవాణ్ణి యాగా దిగా చూసి, ఒరే నా సూట్ కేసులో కొత్త టీషర్ట్ ఒకటి పట్టుకురా, వీడికి ఇద్దాం అన్నాడు. ఎందుకు అన్నాడు, ఏమిట్రా ఈ బట్టలు, పుట్టినరోజుకైనా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదరా, ఎప్పుడు చిన్నప్పుడు బట్టలు వేసుకున్నావు, ఇవి కొత్త బట్టలు అన్నా. ఏం కొత్త బట్టలు, ప్యాంటుకి చొక్కాకి మధ్యలో పొట్ట కనబడుతుంది, ఇదేంటంటే షార్ట్ లెంగ్త్ అంట. ఆ ప్యాంట్ ఏమో ఎక్కడ చిరిగిపోయింది. ఇదేం మోడల్ రా అన్న, ఎయిర్ ఫ్రీ కంపెనీ పాస్టర్ గారు అన్న. ఏ కంపెనీ, ఎయిర్ ఫ్రీ అన్న. తీసేస్తే ఆల్ ఫ్రీ అవుద్దిగా అన్నా నేను. అంటే వాళ్ళ అభిమాన హీరో స్టైల్ అంతా ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట. నేను ఆయన ఎందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్నావే, అలాంటి వాళ్ళు ఆయన ఎలాగూ నడుచునో అలాగే